నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు, జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు, మనం కలల గరిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అది నా బాధ. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దుర్మార్గుని అడగండి. వచ్చినప్పుడు ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్కరోజు నువ్వు సమీక్ష పెట్టావా? ఇన్నిసార్లు చెప్పాం, స్పందించావా? నువ్వు సమీక్ష పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఇతని పరిపాలన మనకు కావాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క చేనేతల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తాం, పథకాలు అమలు చేస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం, దళిత బీసీ గిరిజన మైనారిటీ పథకాలు పెడతాం. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటా, వేధింపులు ఉండవు. ఇంకో పక్క చూస్తే పెన్షన్స్ అందరికి హామీ ఇస్తున్నా. మొదలు తారీఖున మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత, 4000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అదే మారిగా మా కూటమి తీసుకుంటాం. అదే కాదు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ రాకుండా అవసరపడుతున్నారు, వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా, మొదల తారీఖునే మీకు పెన్షన్లు వస్తాయి, అది నా భరోసా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి, ఇక్కడుండే మీరంతా కూడా పలమనేరులు, మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని అందులో నేను గాని జనసేన గాని బీజేపీ గాని కలిశాం. ఇది మా స్వార్థం కోసరం కాదు, దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఒక దుర్మార్గుడి పాలన, ఒక అహంకారి పాలన, ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన, ఒక అవినీతి పరుడు పాలన, ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం, అభివృద్ధి ఆగిపోయింది, సంపద నిలిచిపోయింది, ఆదాయం తగ్గిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి. ఆ ఆలోచనతోనే ఈ 3 పార్టీలు కలిసి మీ ముందుకు వస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారం కోసరం కాదు, నేను చూడని అధికారం లేదు, ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుణ్ణి. నా ఆలోచన అది కాదు, నన్ను ఆదరించిన మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని ఏకైక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. మీ ఆశీస్సులు కోరుతున్నాం, ఆశీస్సులు ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా ఇచ్చేయాలి.